हाई फ्रेंड्स वेलकम टू माय चैनल त्रिपुरास ब्यूटी एंड फैशन फ्रेंड्स मन वीडियो ओका बेबी की फ्रॉक डिजाइन सो आ फ्रॉक अनेदी ए विधंगा चेस्तुन्नानु चूपिस्तानु दीनि कोसमनि नेनु ई फैब्रिक तीसुकुन्नानु अंड काटन लाइनिंग ओकटी दीनि किंद शैनी क्लॉथ हाफ पट्टू ओक पीस तीसुकुन्नानु सो इवన్నీ లో కాస్ట్ పీసెస్ ఫ్రెండ్స్ ఒక్కొక్క పీస్ వచ్చి 10 రూపాయస్ వేస్ట్ పీస్ క్లాత్ దొరికే షాప్స్ లో దొరుకుతాయి ఇవి హోల్సేల్ షాప్స్ లో సో ఈ నేనేమో బాటమ్ కి ఇది పట్టు తీసుకున్నాను యాక్చువల్ గా ఇది పట్టు పరికిని అనుకున్నాను కానీ పట్టు పరికిని ఐషుట్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని నేను ఫ్రాక్ డిజైన్ చేద్దాం అనుకున్నాను సో ఇది పట్టు పరికిని మా పీస్ ఇది తాన్ వచ్చి తాన్ లో 1 మీటర్ వచ్చి 200 పడింది ఇది सो दाने हाफ फोल्ड चेसुकुनी मिडिल कट नेनु 1 मीटर क्लाथ नी अप्पुडु मनकी 2 मीटर्स वस्तुंदी इदी बॉर्डर ई विधंगा फाइनल लुक उंटुंदी मन स्टिच चेसिन तर्वात पैनेमो बॉडी पार्ट अलाना किंदेमो पट्टु क्लाथ इला पट्टु परिकिनिगा वस्तुंदी अंड मिगता प्रासेस अंता चूद्दामु सो बॉडी बॉटम वी 21 सेंटीमीटर्स आयशु कईते पैन किंद वरकू 30 सेंटीमीटर्स सो इधी 21 अभी नैन पॉलिस्टर क्लाथ लाइनिंग कोसम बॉडी पार्ट 10 सेंटीमीटर्स हाइट 10 वी नियरली 10 सो लूज वी 12 वे ऐशुक 9 अच्छे सरपोदी 3 इंचेस एक्स्ट्रा उ कदा सो अंत एक्सेस अंत कट्चेसुकुनी कट्टगा मनम बॉडी पार्ट की फ्रंट बैक फ्लोरल प्रिंट क्लाथ वस्तुंदी इदी नेटेड मीद फ्लोरल वर्ड एम्ब्राइडरी वच्चिंदी अंड अक्कड़ पर्ल्स उन्नाई सो कुट्टेटप्पुडु जाग्रत्तगा चूసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ ని కట్ చేసుకుందాం 2.5 మీటర్స్ ఏమో నెక్ కి 2.5 సెంటీమీటర్స్ నెక్ కి మార్క్ చేసుకోండి డౌన్ ఏమో 2.5 టు 3 డౌన్ మార్క్ చేసుకోండి బ్యాక్ అయితే 2.5 ఫ్రంట్ అయితే 3 సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి అంటే మనకి పిల్లలకి నెక్ అనేది దగ్గరికి డ్రా చేసుకోవాలి మనకి డ్రా చేసినట్టుగా లూజ్ లోత్ ఎక్కువ తీసినట్టైతే కనుక వాళ్ళకి వెడల్పు ఎక్కువైపోతుంది ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకున్నట్లయితే పట్టినట్టు ఉంటుంది అండ్ 2.5 ఏమో షోల్డర్ మనకి పిల్లలకి కొంచెం ఆర్మ్స్ అనేవి కిందకే ఉండాలి మనం కొలత ప్రకారమే తీసుకోవచ్చు లేదంటే నియర్లీ 5 పెట్టుకొని స్లోప్ తీసుకోవచ్చు సో వీళ్ళకి పర్ఫెక్ట్ షేప్ అనేది లేకుండా జస్ట్ ఇలా కొంచెం బౌలాగా వంచినట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ నెక్ आर्म होल्ड अनेदी मनम फ्रंट बैक ओकलागाने कट चेसुकोनी कुट्टेटप्पुडु कोंచెం లోతు తీసుకుంటే సరిపోతుంది सो कट చేసుకోవడమే నేను కట్ చేసినట్టుగానే కొంచెం స్లోప్ గానే కట్ చేయండి మామూలు రౌండ్ మనం మన డ్రెస్సులకి తీసినట్టుగా కాకుండా అండ్ నెక్ అయితే ఇలా సరిపోతుంది షోల్డర్ ఏమో ఈ క్రాస్ సరిపోతుంది లేదంటే మీరు మీ పాపది ఏదైనా ఓల్డ్ ఫ్రాక్ తీసుకొని కట్ చేసుకోండి అండ్ ఇలా భుజాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం నేను కట్ చేస్తున్నట్టుగా షేప్ రానివ్వండి కిందకి అలా రావడం వల్ల ఏంటంటే భుజాలు జారిపోకుండా ఉంటాయి అండ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ దీని మీద పెట్టుకొని చుట్టూరు కుట్టు వేసుకోవాలి మనకి నెట్టెడ్ క్లాత్ కదా జరిగిపోకుండా ఉంటుంది सो नेनेंटे फस्ट काटन लाइनिंग पेट्टुकुन्ना दानि पैन हाफ पट्टु क्लाथ पेट्टुकुन्ना दानि पैन नेट फैब्रिक पेट्टुकुन्नानु नेनें चेस्तुन्नाనంటే नेक की आर्म होल्ड की नी पीस तिप्पुतुन्नानु नेनु मन गोट लागा अंदुकनि चेप्पेसी नेनु आ विधंगा डायरेक्ट गा वेसुकुंटुन्नानु सो इला लास्ट लुक वस्तुंदी अंड किंद बॉटम केमो पादं कुट्टु वेसेसुकुनी बापिनी थ्रेड लागते कुच्चीलु दग्गरिकि वस्तायि कदा सो आ विधंगा कोट्टुकुंटानु चूपिस्तुन्नानु कदा ई विधंगा अंडरलाइन चेसुकुनि मार्क चेसुकुनि मीरु चुट्टूरु पिन्निस्लु पेट्टि कुट्टुकुन्ना पर्वालेदु लेदा डायरेक्ट गा कुट्टुकुन्ना पर्वालेदु సో బాడీ పార్ట్ ఇలా కుట్టుకున్నాను అండ్ ఆర్మ్ హోల్స్కి నెక్కి గోటు వేశాను. బాటమ్కి ఏమో పైన టూ పీసెస్ రెండు వైపులా అటాచ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేశాను, అంటే లోడింగ్ కుట్టు వేశాను. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా కుట్టు. అలా పెద్ద మనం టైం ఉంటుంది కదా, మిషన్ మనం కుట్టే థ్రెడ్ గ్యాప్ అనేది అది ఫుల్గా పెట్టేసుకుని పెద్ద కుట్టు వేసేసాను నేను. మన కుర్చీలన్నీ దగ్గరికి లాగడానికి బాగుంటుంది. చిన్నగా కుట్టు వేస్తే కనుక కుర్చీలు అనేది అంత నీట్గా తెలీదు. సో ఇదిగో ఇలా బాప్ని థ్రెడ్ లాగడం వల్ల కుర్చీలన్నీ ఇలా దగ్గరికి వస్తాయి. సేమ్ ఇలానే మనం లైనింగ్ కూడా చేసుకోవాలి, అప్పుడు ఫ్రాక్ అనేది బౌన్సీగా బాగుంటుంది. నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను, బాటమ్ పైన అలా కాటన్ యూస్ చేశాను కదా అని. సో బాటమ్కి అటాచ్ చేసేస్తున్నాను, పైన మెయిన్ పార్ట్ని బాటమ్ పార్ట్ని. టైం అనేది దూరం పెట్టుకుని వేయండి, లేదంటే సూది విరిగిపోతుంది. బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది కదా, సో బ్యాక్ సైడ్ బటన్ అటాచ్ చేసి థ్రెడ్ అనేది రింగ్ చుట్టి పెడతాను. సో మిగిలిన పీస్లోనేమో ఇలా క్లాత్ మిగిలింది, దీంతో నేను క్యాప్ స్లీవ్స్ కుడుతున్నాను. క్యాప్ స్లీవ్స్ బాగుంటాయి పిల్లలకి. అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇలా ఏదైనా మన దగ్గర ఉన్న ఫ్లవర్ తోటి చేసుకోవచ్చు. నా దగ్గర ఫ్యాబ్రిక్లో క్లాత్ ఏం మిగలలేదు, లేదంటే ఫ్యాబ్రిక్ ఫ్లవర్ అయితే ఇంకా బాగుంటుంది. ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా చాలా తక్కువ ఖర్చుతోటి మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అనేది వస్తుంది. బాటమ్ వచ్చి 200 పడింది, పైన అంతా కూడా 10 రూపీస్ క్లాత్లే. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching, friends. Bye.